ఇప్పటిదాకా మీరు ఏదైతే ఓపిక చేసుకున్నారో మనం ఒక సామెత ఉన్నది చదువుకుని నేర్పడు కానీ మన పెద్ద చెప్తారు భూదేవికి ఉన్న ఓపిక మన మహిళా మనకు ఉంటుంది అంటే భూదేవికి చాలా ఓపిక ఉంటుంది మన అంత పెద్ద ఓపిక ఉన్న భూదేవి ఒక స్త్రీ మూర్తిని పోల్చినప్పుడు ఆ భూదేవి యొక్క స్త్రీ మూర్తి సమానమైనటువంటి అందరూ కూడా అంత ఓపిక ఉన్నందుకు నేను హృదయపూర్వకంగా మీకు మనసు మనసు చెప్పవలసిన చెప్తాను మరి మొత్తం మన ఆర్మోన్ కాన్స్ పరిధిలో సుమారుగా నాకు చెప్పినటువంటి విషయం 22 ఆరులో వివిధ పోకాలు ఆయన శంకుస్థాపన చేసి మరి ఇక్కడికి వచ్చిందట ఇంత పెద్ద ఎత్తున అలసిపోయినప్పటికీ మరి నేను అలసిపోయినా మరి ఈరోజు మరి నాగు మీడియేషన్ ఎంత ఉన్నారంటే నాకు చాలా సంతోషం అనిపించింది కానీ మరి ఒక ప్రోగ్రామ్ మరి మచ్చంత ఉన్నామని నేను వెళ్తున్నాను నా పర్మిషన్ ఇవ్వండి రామచంద్ర తప్పకుండా మరొకసారి తప్పకుండా కోరుకునే గ్రామంలోని నాకు పోతాను నేను ఆ మీటింగ్ పెట్టుకుని సత్యంగా మీతోనే మాట్లాడతాను అన్ని విషయాలు చర్చించుకుందామని చెప్తూ మరి ఈరోజు మనం పడ్డ శ్రమకు గుర్తు ఉపయోగించే విధంగా మరి సన్నబానానికి 5 లక్షల రూపాయలు కూడా మరి మంజూరు చేసుకున్నా రేపు మరి ప్రొసీడింగ్ కార్డు కూడా ఇస్తాను నేను చెప్తాను నేను ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చేస్తున్నాను సన్నభవనం కాదంటే మనం అడిగిన వెంటనే ఈరోజు సన్నభవనం నిర్మాణానికి 5 లక్షలు 10 లక్షలు 15 లక్షల దాకా మరి ఎమ్మెల్యే గారు సాంక్షన్ చేస్తూ పోతున్నాడు ఇలా ఎందుకని చెప్తున్నా అంటే దత్తాపూర్లో మరి 5 లక్షలతో భవనం కంప్లీట్ అయింది కౌన్పూర్ లో ఇచ్చాడు నందిపేట లో ఇచ్చాడు తర్వాత మరి ఇక్కడ చాలా సందర్భాలు ఇక్కడ చాలా రికార్డు మరి సందర్భాలు గ్రామాలకు ఇచ్చాడు మరి మొన్నటి మొన్న మీరు అందరూ వచ్చిండ్రు ఆ రోజు కూడా మీ అందరికి మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి పెరుగుతో జరిగినటువంటి మరి మొన్న నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఆర్మూర్ కాంగ్రెస్ సంఘ భవన విభాగం గురించి 500 దారులతో పాటు సుమారుగా ఆ రోజు నాకు మొట్టమొదటి ఎమ్మెల్యే గారు మాట్లాడి 20 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు కానీ ఆ రోజు మన యొక్క ఉత్సరాన్ని చూసి మనం వచ్చిన ఓపెన్ చూసి అక్కడ నచ్చినటువంటి జనాలను చూసి చాలా సంతోషపడి అక్కడి నుంచి చెప్పారు 50 లక్షల రూపాయలు మరి మన కాంగ్రెస్ మరి ఇస్తానని చెప్పేసి ఆ విషయాన్ని ఇప్పుడు కూడా ఇక్కడ గుర్తు చేశాం మరి మనం అందరము అంత పెద్ద మొత్తంలో మన అభివృద్ధి జాతిని గుర్తు పెట్టుకొని మనం డెవలప్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారిని మనం మన గుండె పెట్టుకొని మరి అంటే మనం గుర్తు పెట్టుకోవాలి మనకు ఉన్నది ఆ ప్రసంగా ఏదొచ్చినా మనకు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని ఉండాలి చెప్తూ మరి ముఖ్యంగా ఈరోజు అక్టోబర్ నెల చాలా మంచి నెల ఎందుకంటే ఇదే నెలలో గతంలో కుమరం నిన్న నిర్మించిన నెల ఇదే చనిపోయిన నెల కూడా ఇదే సంవత్సరంలో మరి కుమరం నిర్మించారు హైదరాబాద్ జిల్లాలో సుంకటమైన గ్రామంలో అతి చిన్న వయసులో కేవలం 39 సంవత్సరాల్లో ఉన్నప్పుడే మరి ఆయన అసూలు కూడా పాడడం జరిగింది 1940లో చనిపోయాడు మరి ఈ రోజు వచ్చే 22 తారీఖు కూడా మరి కుమరం నిర్మి యొక్క జయంతి వేడుకలు మనకు ఆయన జయంతి వేడుకలు 22 తారీఖు అక్టోబర్ నెల ఉన్నాయి మరి మనకు అంత అవకాశం ఈ రోజు ఇక్కడ విగ్రహాన్ని వేసుకున్నాం మరి 22 తారీఖు మర్చిపోకుండా ఆయన అతి జయంతి ఉత్సవం కూడా చెప్పుగా మీరు చూసిన విధంగా మనం ఆయన సన్మానించుకోవాలా ఆయన గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా చేస్తూ మరి ముఖ్యంగా ఈ రోజు జిల్లా సభ్యులందరూ మరి ఇక్కడనే గోవిందపూర్ గ్రామస్తులు ఉన్నారు మరి మొన్న కూడా ఎమ్మెల్యే గారు నాకు చెప్పారు ఆ విషయాలు చెప్తా ఉన్నా మరి సర్పంచ్ గారు మిగతా రాజకీయ ప్రధాన అందరికీ ఉన్నారు అందరికీ నాకు వచ్చిన ఏంటంటే సార్ ఈ గ్రామంలో 40 కుటుంబాలు ఉన్నాయి సుమారుగా 40 కుటుంబాలు ఉన్నాయి ఒక కుటుంబంలో 5 కొడుకులు ఉండొచ్చు 3 కొడుకులు ఉండొచ్చు మరి ఒక కొడుకు పెళ్ళైన తర్వాత ఆ కడుపు ఒకరు పెళ్లి కాకపోతే రూపు చిన్నకపోతే సరిపోయేటువంటి జాగా ఉన్నది కాబట్టి మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ లో ఎవరైతే మరి ప్రస్తుతం స్థలం ఉన్న భక్తులకు కుటుంబాన్ని వేరు చేసి స్థలం ఉన్న వ్యక్తులకు ఖచ్చితంగా 3 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి ప్రాధాన్యత క్రమంలో వాళ్ళకి ఇచ్చేసి ఆ ఇల్లు వచ్చేసాక మీరు కొంచెం సపోర్ట్ చేయవలసిందని కోరుతా ఉన్నా మరి కంపల్సరిగా అది నెరవేర్చాలని చెప్పేసి ఆశిస్తూ మరి ముఖ్యంగా మీకు ఏదైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏదైతే అర్హులైనా మీరు రాకపోతే మరి మీ లిస్టు తీసుకొచ్చి మన వారికి ఇవ్వండి ఆ లిస్టు సర్పంచ్ ఇస్తారు అది ఎన్నెలను తీసుకుంటామో ఏదైనా అవకాశం ఉన్నా తప్పకుండా ప్రభుత్వ సంక్షేమాలన్నీ కూడా మన వాళ్ళకి అందే మరి thank you.
أنا أيدي ولا. ولكن هذا هو